స్పైడర్ సినిమాకి ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ స్పైడర్ తర్వాత తెలుగులో కనిపించటం మానేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేసింది. తెలుగులో రీసెంట్ గా ఎన్టీఆర్ కథానాయకుల్లో చిన్న పాత్రతో ఆలరించిన అది కూడా డిజాస్టర్ అవడంతో రకుల్ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. దాంతో ఎలాగైనా తెలుగులో ఒక హిట్ అయినా కొట్టాలని కంకణం కట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో రకుల్ కు ఓ భారీ కాంబినేషన్ సినిమాలో ఆఫర్ వచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. హీరోయిన్ కోసం రకుల్ ని సంప్రదిస్తే ఓకే చెప్పేసిందట. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ తో వస్తానని మాట ఇచ్చాడు బోయపాటి. ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయనకు ఏ హీరోయిన్ అయినా ఓకే. ఇప్పుడు రకుల్ రూపంలో బాలయ్యకు హీరోయిన్ దొరికినట్టే.